వైసీపీలో బానిసత్వం తప్ప మరోటి లేదు. ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా జగన్ కాలి కింద చెప్పులా బతకాల్సిందే. బటన్ నొక్కడం తప్ప అభివృద్ధి చేయలేదు. బటన్తో పాటు బొచ్చ కూడా ఇస్తాడు. జగన్కి మళ్లీ అధికారం ఇస్తే పాతాళానికే. క్రీడారంగాన్ని సైతం నిర్వీర్యపరిచాడు. సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోండి, ఎన్నికల్లో 6 కొట్టండి, 6వ నంబర్పై నొక్కండి అని అంబటి రాంబాబు అన్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగాను. దాని తర్వాత నాకు అర్థమైంది ఒకటే ఒక విషయము, ఆ పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటే ప్రజాసేవ చేయలేము, మనకి బానిసత్వం తప్ప ఏమి మిగలదు. ప్రజాసేవ చేయాలి, మనుషులకి సేవ చేయాలి. మీరు చెప్పండి, ఒక్క ఎంపీ ఎమ్మెల్యేతో మీకు ఏమైనా పని అయిందా ఈ రోజు వరకు? వాళ్ళు ఏమి, ఎక్కడ ఉన్న వైసీపీలో ప్రతి ఎంపీ ఎమ్మెల్యే ఆయన కాలి కింద చెప్పులే. ఆయన ఎక్కడ వదిలితే అక్కడే ఉండాలి, మళ్ళీ వేసుకునేదాకా అక్కడే ఉంటారు. వాళ్ళతో ఏ పని అవ్వదు. సో మీరు దయచేసి ఆలోచన చేయండి, ప్రజల కోసము, మీ ప్రాంతం కోసము, మీ పంచాయతీ కోసము, మీ మండలి కోసము ఎవరు చేయగలరు? మీ యువత కోసము, వచ్చే జనరేషన్ కోసము, ఒక్క నియోజకవర్గం కోసము, అదే కాకుండా మొత్తం మన రాష్ట్రం కోసము. దేశంలోనే మన రాష్ట్రము ఎన్నో ఏళ్లుగా 50-60 సంవత్సరాల నుంచి స్పెషలీ మన కోస్తా ప్రాంతము అన్ని విధాలుగా ముందున్న ప్రాంతాన్ని వెనకబడేశాడు, భయంకరంగా వెనకబడేశాడు. ఒక్క ప్రాజెక్ట్ లేదు ఇక్కడ. మనం ఏం అడిగినా కానీ కృష్ణా జిల్లా దగ్గర నుంచి గోదావరి జిల్లాల దాకా, ఉమ్మడి జిల్లాలు, ఇప్పటి వరకు ఒక్క ప్రాజెక్ట్ అయింది లేదు. మేము ఉన్నప్పుడు కూడా ఎన్నో అడిగాం, అయ్యా ఇది అవ్వట్లేదు, గుంటూరు ఛానల్ అవ్వట్లేదు, అయ్యా దీన్ని ఏమైనా చేయండి, దాన్ని ఏమైనా చేయండి, ఎన్నో అడిగాం. ఒక ఫ్యాక్టరీ తీసుకురండి ఇక్కడ, అందరికీ ఈ అందరూ బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇండస్ట్రీస్ తీసుకురండి. ఒక్కటి లేదు, ఒక్క ఆలోచన లేదు. ఏమన్నా అంటే ఒక బటను, ఆ బటన్తో ఏమవుతుంది? సరే, మన రాష్ట్రం కోసం చేయాలి. అందరు యూత్ ప్రతి రంగం నుంచి ముందుకు వచ్చి చేయాలి. ఇది ఒక ఎలక్షన్ కోసం కాదు, ఇది ఏదో పవర్ కోసం, పోస్ట్ కోసం కాదు, ప్రజాసేవ. ప్రజాసేవ అంటే ప్రతి ఒక్కళ్ళు ముందుకు రావాలి. మన వంతు పని, మన వంతు త్యాగం మనం చేయాలి. నేనైతే రెడీగా ఉన్నాను చేయటానికి. మీ అందరు కూడా యూత్, దయచేసి కరెక్ట్ పార్టీని నమ్మండి, కరెక్ట్ విజన్ని నమ్మండి. నమ్మి ముందుకెళ్ళి బుద్ధప్రసాద్ గారిని, బాలశౌరి గారిని, ఇంకా మొత్తం ఎలయన్స్ని, గాజు గ్లాస్ పైన ఓటేసి మొత్తం ఎలయన్స్ని గెలిపిస్తారని పూర్తి నమ్మకంతో ఈరోజు అన్నీ వదులుకొని, నా మొత్తం జీవితం వదులుకొని ఇక్కడ మీకోసం వచ్చాను. దయచేసి అర్థం చేసుకోండి, ఇంత ఆలోచన చేయండి. పథకాలు ఉంటాయి, దాంతోపాటు అభివృద్ధి కూడా ఉంటుంది. అదే కాకుండా మన ప్రాంతము, దేశంలోనే మన రాష్ట్రము 1 రాష్ట్రంగా చూడాలని నా కోరిక. ప్రతి యూత్ కూడా అదే కోరిక ఉండాలి. అన్ని రాష్ట్రాలు వేరే డైరెక్షన్లో వెళ్తుంటే మనం ఇంకో వైపు వెనక్కి పోతున్నాము, అన్ని విధాలుగా వెనక్కి పోతున్నాం. మెల్లగా చూస్తే బర్మాలో కలపాల్సి వస్తుంది మనల్ని. దయచేసి అర్థం చేసుకోండి, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. నేను 7 తిరిగి ఉన్నాను, నాకు తెలుసు అక్కడ ఏం పని చేయలేము, వాళ్ళతో ఏం పని కాదు. మీరు ఏ ఎమ్మెల్యేని ఎన్నుకున్నా, ఏ ఎంపీని ఎన్నుకున్నా, వాళ్ళకి ఏ పని చేసే కెపాసిటీ లేదు, వాళ్ళకి ఏ పని చేసే పవర్ లేదు. ఈరోజు ఇంకొకటి, జనసేన పార్టీ అనేది ప్రతి కులాన్ని, మతాన్ని ఒకటేలాగా చూసి అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చి సామాజికంగా, రాజకీయంగా అందరినీ ముందుకు తీసుకునెళ్ళే ఏకైక పార్టీ జనసేన పార్టీ. ఆ జెండా కింద ఆయన విజన్, మొత్తం రాష్ట్రానికి కులాలు, మతాలు, భేదాలు మనం ఇళ్ళ కొట్టిన రోజు మనం ముందుకెళ్తాము. ప్రతి ఒక్కరము జన సైనికుడు అంటే మనం అరవటం కాదు, కేకలు పెట్టడం కాదు, ఒకరిని కొట్టడం కాదు. మన ప్రవర్తన, మన పద్ధతులు, మన ఆశయాలు, ప్రతిదీ మనము సమాజ హితంగా మనం ముందుకెళ్ళాలి. బంధుత్వం చాలా ఉంది. ఈరోజు ప్రసాద్ గారి గురించి పెద్దగా నేను చెప్పేది ఏమి లేదు. మీ అందరికీ కూడా తెలుసు, 56 నుంచి ప్రజాసేవలో ఉన్నారు. వారు, వారి కుటుంబం ఎంతో మంచి మనసు కలిగిన వ్యక్తి. మా ఫ్యామిలీకి కూడా చాలా క్లోజు, చాలా సంతోషంగా ఉంది. ఆయనని మీరు దగ్గరుండి గెలిపించుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. అదే కాకుండా ఈరోజు నేను ఇక్కడ జనసేన పార్టీకి మద్దతు పలుకుతూ ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే, మన రాష్ట్రం మొత్తానికి కూడా ఇది ఒక పెద్ద అవకాశం. అభివృద్ధి బాటన పట్టించే అవకాశం మీ అందరికీ ఉంది. మీరు దయచేసి ఆలోచన చేసి మంచి క్లీన్ గవర్నమెంట్ ఎవరు ఇవ్వగలరు? ఏ నాయకుడికి విజన్ ఉంది? పవన్ అన్న విజన్ ఏంటి? పవన్ అన్న విజన్ ఏంటో 3 నేను తెలుసుకున్నాను. ఆయనకి చాలా చాలా ఫ్యూచర్ పైన చాలా విజన్ ఉంది. మన స్టేట్ని 10 ఎట్లా చూడాలని, మన యూత్ ఏం కావాలి. మనకి 50% పాపులేషన్ యూత్ బిలో ద ఏజ్ ఆఫ్ 40.
సో వాళ్ళకి ఏంటి, ఉపాధి అవకాశాలు ఏంటి, మన రాష్ట్రం ఎక్కడికి వెళ్తుంది, అవన్నిటిపైన ఆలోచన ఆయనకి ఉంది, దానికి ఒక విజన్ ఉంది. సో దానికి మద్దతుగా అలయన్స్ ఇప్పుడు వచ్చిన పార్టీలు, అదే కాకుండా సెంటర్లో బీజేపీ, వాళ్ళ వల్ల మనకి ఎన్నో అభివృద్ధి ప్రాజెక్ట్స్ వస్తాయి. పథకాలు ఇంపార్టెంటే కాదనట్లేదు, ప్రతి కుటుంబానికి అవసరము, ప్రతి పేద కుటుంబానికి అవసరపోతే వాళ్ళు వచ్చే జనరేషన్కి, వచ్చే తరాలకి ఏది అవసరము, అభివృద్ధి అవసరము. వాళ్ళు కళలు కనాలా వద్దా, ప్రతి ఒక్కళ్ళు కళలు కనాలి. జీవితంలో పైకి వెళ్ళే కళ ప్రతి ఒక్కరికి ఉండాలి. ఇప్పుడు మా నాన్న కళ కనకపోతే నేను ఎప్పుడు క్రికెటర్ అయ్యేవాడిని కాదు. మా కొడుకు అవ్వాలని ఆయన ఎంతో కృషి చేసి ఆయన జీవితాంతం నా కోసం త్యాగం చేశాడు. మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే ఆయన నాయకత్వంలో మన రాష్ట్రం ఎంతో ముందుకెళ్తుంది అని నేను నమ్ముతున్నాను. మీరు అందరూ కూడా దయచేసి నమ్మమని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు నన్ను ఇక్కడ ఇంతమంది ఆగి ఉన్నందుకు, మీ అందరు టైం ఇచ్చినందుకు, అందరికీ ఘనస్వాగతం పలికినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మతాలలోకి వెళ్తాము, దాని తర్వాత మనకి అవకాశాలు ఉండవు. అదే కాకుండా ఇప్పుడు వచ్చిన మేనిఫెస్టోలో కూడా 4,000 రూపాయల పెన్షన్ చేయటము, ఈ 2 నెలలు కూడా పేదవాళ్ళందరికీ ఆదుకుంటామని కూడా ప్రామిస్ చేయడం జరిగింది. అదే కాకుండా నాకు పూర్తి నమ్మకము, ఏ మేనిఫెస్టో అయినా, ఏ గవర్నమెంట్ ఉన్నా, ఏ అలయన్స్ ఉన్నా